వెల్కమ్ టు ఈగిల్ హెల్త్. నా పేరు డాక్టర్ జయ శ్రీమన్నారాయణ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, ఆంధ్ర హాస్పిటల్స్, విజయవాడ. ఈరోజు మనము గుండె జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే అంశం మీద కొన్ని విషయాలని మీకు షేర్ చేయదలుచుకున్నాను. మనందరికీ తెలుసు, భారతదేశంలో గుండె జబ్బులు అనేవి గణనీయంగా రోజురోజుకి పెరుగుతున్నాయి. గుండె జబ్బులు గల కారణాలు కనుక మనం గమనిస్తే జీవన శైలితో పాటు జన్యుపరమైన కారణాలు చాలా ముఖ్యము. ఈ రెండు జన్యుపరమైన కారణాలు యాజ్ వెల్ యాజ్ జీవనశైలికి సంబంధించిన కారణాలు రెండు కనుక యాడ్ అయితే ఇక్కడ మనకి ఈ హార్ట్అటాక్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జీవనశైలికి సంబంధించిన కారణాల్లో ఒక ముఖ్యమైన కారణము డయాబెటీస్, అదేవిధంగా బ్లడ్ ప్రెషర్, స్మోకింగ్ చేయటము, క్రమబద్ధమైన వ్యాయామం చేయకపోవటము, ఊబకాయము అంటే ఒబేసిటీ, కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ లేదా టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉండటము, ఎక్కువగా మితిమీరిన ఆల్కహాల్ వినియోగం కూడా గుండె జబ్బులకి దారితీయవచ్చు, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కూడా జీవన శైలికి సంబంధించిన కారణాలు. ఇక్కడ ఏంటంటే మనం మా ప్రాక్టీస్లో ముఖ్యంగా మేము గమనిస్తే కొంతమంది పేషెంట్స్కి ఒకటి కన్నా ఎక్కువ కారణాలు ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి ఓన్లీ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, కొంతమందికి బ్లడ్ ప్రెషరు, షుగరు, కొలెస్ట్రాల్ మూడు ఉంటాయి. అంటే ఏంటంటే ఈ మూడు కారణాలు ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఒక కారణం ఉన్న వారికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మేము ఏమంటామంటే వీటిని రిస్క్ ఫ్యాక్టర్ క్లస్టరింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వారిలో 300 మందికి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ ఉన్న వారిలో 1/3 ఆఫ్ ది పేషెంట్స్కి షుగర్ వ్యాధి కానీ లేదా ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ కానీ ఉంటుంది. అంటే ఏంటంటే ఏదైనా ఒకసారి పేషెంట్ కనుక బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఉన్నట్లయితే ఇవి మూడు కూడా ఏంటంటే ఒక తోడు దొంగలు లాంటివి. అంటే ఏంటంటే మనం మిగతా వాటిని కూడా మనం కొన్నిసార్లు ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. అంటే బ్లడ్ ప్రెషర్ ఉన్నవారికి కొలెస్ట్రాల్, షుగర్ చెక్ చేయాలి, అదేవిధంగా షుగర్ ఉన్నవారికి బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఈ కొలెస్ట్రాల్ అనేది బాడీలో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ఇంకోటి మనకి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కానీ టోటల్ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ ఏంటంటే మన బాడీలో ఉన్న రక్తనాళాలలో ఈ కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవడానికి ఎక్కువగా దోహదపడతాయి. కాబట్టి వీటిని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. అదేవిధంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వలన మనకి ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది ఏంటంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ అనేది మనకి ఆల్మోస్ట్ కొన్ని వేల స్టడీస్లో మనకి క్లియర్గా ప్రూవ్ అయింది. అదేవిధంగా హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారికి, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే రక్తనాళాల్లో ఉన్న పుడుకుల్ని క్లియర్ చేస్తుంది. అది దాన్ని మనం మంచి కొలెస్ట్రాల్ అంటాం. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ యూజువల్గా మనకి మోర్ దాన్ 40 mg/dL కన్నా కూడా ఎక్కువగా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా మీరు ఏ పేషెంట్ అయినా ఈ షుగర్ వ్యాధి, బీపీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ వీటిని నియంత్రణలో ఉంచుకోవడానికి మనం ఎత్తుకు తగిన బరువు ఉండేటట్టు చూసుకోవాలి. క్రమబద్ధమైన వ్యాయామం, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్పెషల్లీ ఇప్పుడు చాలామంది పేషెంట్స్ అడుగుతారు, డాక్టర్ గారు నేను ఎంత వెయిట్ ఉండాలి అని. ఇక్కడ ఏంటంటే ఒక సింపుల్ ఫార్ములా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన హైట్ 160 cm ఉంటే మన వెయిట్ 60 kgs ఉండాలి. మన హైట్ 170 cm ఉంటే మన హైట్ 70 kgs వెయిట్ ఉండాలి. దాన్ని బట్టి మనం రఫ్గా ప్రతి ఒక్కరు కూడా మనం ఎంత వెయిట్ ఉండాలి అనే దాని మీద అవగాహన కలిగి ఉండటం అనేది మంచిది. అదేవిధంగా కొంతమంది పేషెంట్స్ మమ్మల్ని ఫ్రీక్వెంట్గా అడుగుతారు, డాక్టర్ గారు నేను ఎన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి అనేది. ఇక్కడ ఏంటంటే బరువు ఎక్కువగా ఉన్నవాళ్ళు పర్ కేజీకి 20 calories/kg కన్నా ఎక్కువగా తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ ఎక్కువగా ఉన్నారు అనుకోండి, 90 kgs అలా ఉంటే వాళ్ళకి మనకి పర్ కేజీ 20 calories కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అదేవిధంగా వెయిట్ తక్కువగా ఉన్నవారు దే క్యాన్ టేక్ అప్ టు 30 calories/kg. అంతవరకు మనం వాళ్ళకి మనం తీసుకోవడానికి వాళ్ళకి ప్రభావం అనేది పెద్దగా చూపదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా యూ షుడ్ నో యువర్ వాల్యూస్. అంటే ఏంటంటే హెచ్బిఏవన్సీ ఎంత ఉంది, మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎంత ఉంది. మన హెచ్బిఏవన్సీ అనేది లెస్ దాన్ 6.5 కన్నా తక్కువగా ఉండాలి. బ్లడ్ ప్రెషర్ 130/80 mm కన్నా తక్కువగా ఉండాలి. కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెస్ దాన్ 100 mg/dL కన్నా తక్కువగా ఉండాలి. మన వెయిస్ట్ సర్కంఫరెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ నడుము చుట్టుకొలత అంటాం. ఈ నడుము చుట్టుకొలత అనేది జెంట్స్లో అయితే 40 inches, లేడీస్లో అయితే 35 inches కన్నా తక్కువగా ఉండాలి.
అదే విధంగా బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. మన బాడీ మాస్ ఇండెక్స్ 20 kgs పర్ మీటర్ స్క్వేర్ కన్నా తక్కువగా ఉండాలి. ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం కనుక పాటించగలిగితే మనం గుండె జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ హెల్త్ అండ్ బ్యూటీ.